తెలంగాణలో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున వలసలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం మధ్యాహ్నం టీటీడీపీ నేతలు పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు శశిధర్ రెడ్డి, బోడా జనార్దన్ రెడ్డిలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ కీలక నేత మురళీధర్రావు సమక్షంలో వీరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ టీడీపీ ప్రత్యామ్నాయం కావని చెప్పారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని, అందుకే ఇతర పార్టీలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న నేతలంతా బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. బీజేపీలో చేరిన నేతలందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో చేరికలు భారీ సంఖ్యలో ఉండబోతున్నాయని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయని, విపక్షాలు తమ గొంతుకను వినిపించే అవకాశం కూడా లేకుండా పోయిందని మురళీధర్రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా టీఎస్ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. కుటుంబ పాలనకు, కుల రాజకీయాలకు బీజేపీ దూరమై అన్నారు. అందుకే టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్న నేతలందరికీ బీజేపీనే సరైన పార్టీగా కనిపిస్తోందని చెప్పారు. మోడీ నాయకత్వంలో పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అందుకే టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే భారీ సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఇంకా బీజేపీలో వలసలు ఉండే అవకాశం కనిపిస్తోంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.